జూలై 8వ తేదీన ఈ రాష్ట్రంలో రాష్ట్ర రైతు దినోత్సవంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత, రైతు బాంధవుడిగా పేరుగాంచిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని, ఆ రోజుని రాష్ట్ర రైతు దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వైఎస్ఆర్ రైతు దినోత్సవంగా పేర్కొనే ఈ రోజున రైతుల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం పునరంకితం అవుతుందని ప్రతిజ్ఞ చేయబోతా ఉంది. ఎందుకంటే రైతు వెన్నెముక అని చెప్తాం రాష్ట్రానికి, దేశానికి. కానీ ప్రభుత్వాలు ఆశించిన స్థాయిలో వారికి ఇంకా సేవలు అందించట్లేదనే భావన చాలా కాలంగా ఉంది. గత 5 ఏళ్ల నుంచి అయితే పరిస్థితులు మనం చూసాం. మీకు తెలుసు, ఏదైనా సరే ఒక ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాము ఒక వర్గానికి అని చెప్పడం కోసం, లేదంటే వారిని పూర్తిగా స్మరించుకుంటూ వారికి అంకితమయ్యే విధంగా మాతృ దినోత్సవం కానివ్వండి, టీచర్స్ డే కానీ, ఇలాగ రకరకాల వారు సిగ్నిఫికెంట్గా ఉండే విధంగా చేస్తూ ఉంటారు. అదేవిధంగా మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రైతు దినోత్సవాన్ని చేయాలని చెప్పి నిర్ణయించారు. దానికి సరైన రోజుగా వైఎస్ఆర్ జయంతిని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ రోజున 175 నియోజకవర్గాల్లో కూడా రైతు దినోత్సవం కార్యక్రమాలు జరగబోతూ ఉన్నాయి. రాష్ట్ర స్థాయిలో జరిగే ముఖ్యమంత్రి గారు పాల్గొనే కార్యక్రమాన్ని కడప జిల్లా జమ్మలమడుగులో నిర్వహించబోతూ ఉన్నాం. దానిలో గౌరవ ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొంటారు. అన్ని 175 నియోజకవర్గాల్లో జరిగే కార్యక్రమాల్లో శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు పాల్గొంటారు. అదేవిధంగా వారి అవకాశాన్ని బట్టి, పార్లమెంట్ అవకాశాన్ని బట్టి ఎంపీలు కూడా పాల్గొంటారు. ఆ రోజున ఏ విధంగా అయితే రైతుకి ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అండగా నిలబడిందనే విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. అన్ని నియోజకవర్గాల్లో జరిగే ఈ కార్యక్రమాల్లో మంత్రులు ఎక్కడైతే పాల్గొంటారో ఆ కార్యక్రమాన్ని జిల్లా స్థాయి కార్యక్రమంగా పరిగణించమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్ మొదలుకొని జిల్లా స్థాయి అధికారులందరూ కూడా ఏదో ఒక నియోజకవర్గంలో దీనిలో పాలు పంచుకోవాలని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా రైతులను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం తీసుకున్న చర్యల్ని అక్కడ వివరించడం, రైతు కుటుంబాలకి ఏ విధంగా అండగా ఉండబోతున్నాం అనేది చెప్పడంతో పాటు సాయిల్ హెల్త్ కార్డ్స్ని అందజేస్తాం. దాంతోపాటు మొత్తం ప్రీమియంని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించే విధంగా ఉచిత పంట బీమా పథకాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందే ప్రకటించారు. ఆ పథకాన్ని లాంచ్ చేస్తూ కొంతమందికి బీమా పత్రాలు కూడా రైతులకి అందజేయడానికి చర్యలు తీసుకుంటూ ఉన్నాం. ప్రధానంగా ఎవరైతే రుణగ్రహీతలు ఉన్నారో వారికి నేరుగా బ్యాంకుల నుంచి జరుగుతుంది. నాన్ లోన్కి ఆ రోజున క్రాప్ లోన్ సంబంధించిన ఈ రుణ పత్రాలని అందజేస్తూ లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. అదేవిధంగా ఇతర డిస్ట్రిబ్యూషన్స్ కూడా, అంటే కొన్ని చోట్ల పరికరాలు, యంత్ర సామాగ్రి అందించే కార్యక్రమం కొన్ని నియోజకవర్గాల్లో చేయబోతా ఉన్నాం. ఎందుకంటే దానికి గత నుంచి కూడా ఒక పద్ధతిలో చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. దీనిలో కొన్ని భవిష్యత్తులో మార్పులు చేస్తున్న సందర్భంగా కొన్ని చోట్ల మాత్రమే అందుబాటులో ఉన్న దగ్గర ఈ కార్యక్రమం నిర్వహిస్తాం. దీంతోపాటు రైతన్నలకు భరోసా ఇచ్చే విధంగా ఈ ఇన్సూరెన్స్, వ్యక్తిగత ఇన్సూరెన్స్, అంటే ఏదన్నా
తీవ్ర స్థాయిలో ఒత్తిడికి గురై ఆత్మహత్యలు చేసుకున్న సందర్భంగా కానీ, లేదంటే ప్రమాదాలకు గురై మరణించిన సందర్భంగా వారికి 7 లక్షల రూపాయలు పరిహారాన్ని, సాయాన్ని అందించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించిన విషయం తెలుసు మీకు. వాటికి సంబంధించిన కొన్ని పత్రాలను కూడా ఆయా నియోజకవర్గాల్లో అందజేయడం జరుగుతుంది. ఇది కాకుండా ప్రతి నియోజకవర్గంలో జరిగే రైతు దినోత్సవంలో రైతుల సంబంధించిన ప్రదర్శనలు ఏర్పాటు చేస్తాం. ప్రధానంగా ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేసి కొత్త ట్రెండ్స్ కానివ్వండి, టెక్నాలజీ కానీ వారికి తెలియజేయడానికి కార్యక్రమం చేస్తాం. అదేవిధంగా రైతుల నుంచి వారికి ఉన్న సమస్యల మీద విజ్ఞప్తులు తీసుకునే కార్యక్రమాన్ని కూడా టేకప్ చేస్తూ ఉన్నాం. దీంతోపాటు ఉత్తమ రైతుల్ని, వివిధ కేటగిరీల్లో ఉత్తమ రైతుల్ని సంబంధిత అధికారులు ఎంపిక చేసి అక్కడ వారిని సన్మానించి అవార్డులు ఇచ్చే కార్యక్రమం కూడా చేయబోతూ ఉన్నాం. అన్ని రంగాల్లోనూ, అంటే వ్యవసాయం కానీ వ్యవసాయ అనుబంధ రంగాలు అన్నింటిలో కూడా ఈ కార్యక్రమాన్ని, ఈ రైతుల్ని నిష్ణాతులైన ఉత్తమ ఫలితాలు సాధించి స్థానికంగా ఆదర్శంగా ఉండే రైతుల్ని ఎంపిక చేస్తారు. దీనికోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ఇది రైతులకు ప్రభుత్వం దన్నుగా ఉంటూ నిరంతరం వారికి ప్రభుత్వం అందుబాటులో ఉండాలి, ప్రభుత్వ యంత్రాంగం అందుబాటులో ఉండాలి, ప్రజాప్రతినిధులు కూడా దీని మీద పూర్తిగా అవగాహనతో ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేయడం జరిగింది. అదేవిధంగా పులివెందుల్లో అరటి పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించబోతూ ఉన్నాం. ఈ ప్రాంతంలో అరటి పరిశోధన కేంద్రం కావాలని రైతులు చాలా కాలం నుంచి కోరుతూ ఉన్నారు. ఎన్నికల ముందు కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడ రైతులు కలిసి ఈ పులివెందుల ప్రాంతంలో అరటి సాగు ఎక్కువగా ఉన్నందున అక్కడ ఒక పరిశోధన కేంద్రం పెట్టి వారికి సహకారం అందించాలని కోరిన మీదట ఇప్పుడు పులివెందుల వద్ద అరటి పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నాం. దానికి కూడా 8వ తేదీన గౌరవ సీఎం గారు శంకుస్థాపన చేయబోతూ ఉన్నారు. దీనికిగాను 50 ఎకరాల భూమిని కూడా కేటాయింపు చేశారు. అదేవిధంగా శనగ రైతులు, రాయలసీమ కరువు ప్రాంతంలో పండిస్తారు ఎక్కువ. శనగ రైతులు మార్కెట్లో ధర పడిపోవడం వల్ల చాలా తీవ్రంగా నష్టపోయిన పరిస్థితులు ఉన్నాయి. వారిని ఆదుకోవాలని చెప్పి పాదయాత్ర సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని రైతులు విజ్ఞప్తి చేసినప్పుడు తప్పకుండా ప్రభుత్వ తరఫున అధికారంలోకి వచ్చాక ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆ హామీ ప్రకారం ఇప్పుడు శనగ రైతులను ఆదుకునేందుకు కూడా ఈరోజునే మొన్న నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు జీవో వచ్చింది. ఒక్కొక్క రైతుకి 5 ఎకరాల వరకు 30 క్వింటాళ్ల పంటకు అదనంగా ప్రభుత్వం నుంచి కొంత ఆర్థిక సహాయాన్ని చేసే విధంగా ప్రణాళిక సిద్ధం చేసి సీఎం గారు ఆమోదం తెలిపారు. క్వింటాల్కి 1500 రూపాయలు వారికి ప్రభుత్వం మద్దతుగా ఇవ్వబోతూ ఉంది. ఎకరానికి 6 క్వింటాళ్ళకి ఈ సాయం అందుతుంది. అంటే సుమారు 9000 రూపాయలు ఒక ఎకరానికి ఆర్థిక సాయం అందుతుంది. 5 ఎకరాలంటే 45000 అప్పర్ లిమిట్, అంటే ఒక ఎకరం ఉంటే 9000. అలా 5 ఎకరాల వరకు ఎంతైతే ఉందో ఆ భూమి దాన్ని లెక్కించి ఆర్థిక సహాయాన్ని అందిస్తారు. ఈ విధంగా మార్కెట్లో ఇప్పుడు 5000 రూపాయలు ఉంది క్వింటాల్కి శనగ ధర. ధర పడిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నప్పుడు, గొడవల్లో సరుకుండిపోయి నష్టపోతున్నప్పుడు వారిని ఆదుకోవడం ప్రభుత్వ ధర్మం కనుక తప్పకుండా వీరిని ఆదుకోవాలని చెప్పి సీఎం గారు నిర్ణయం తీసుకున్నారు. ఈ విధంగా ఒక పంట నష్టపోతున్న క్రమంలో రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున ముందుకు రావడం అనేది ఒక గొప్ప
విషయంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ పంట అంతా కూడా ధర తర్వాతైనా పెరుగుతుంది కాబట్టి తాత్కాలికంగా గొడవల్లో పెట్టుకుని దాని మీద రుణం తీసుకోవాలని చెప్పి రైతులు చాలామంది గొడవల్లో ఈ సరుకంతా పెట్టి శనగ రైతులు అప్పులు తెచ్చుకున్నారు. ధర పడిపోయింది, దాంతో బ్యాంకులు ఈ రుణం తీర్చలేనందున వాటంతటిని కూడా వేలం వేస్తామని చెప్పి రైతులు నోటీసులు ఇవ్వడం, వాళ్ళ సరుకుని స్వాధీనం చేసుకునే పరిస్థితిలో రాయలసీమ జిల్లాలో కొద్దిగా ఆందోళన నెలకొని ఉంది. ఇదంతా కూడా సీఎం గారి దృష్టికి వచ్చి తక్షణమే వారిని ఆదుకోవడం కోసం ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. చాలా పెద్ద ఎత్తున ఈ శనగ రైతులకి సాయం అందబోతూ ఉంది. దీనంతరికీ కూడా ఈరోజునే జీవో ఇచ్చారు. ఇదే విధంగా మీకు తెలుసు విత్తనాలకు సంబంధించి ప్రతిరోజు సమీక్ష జరుగుతూ ఉంది ఉన్నతాధికారులతో. ముఖ్యమంత్రి గారు కూడా ప్రతిరోజు దీని మీద సమీక్షిస్తూ ఉన్నారు, ఎప్పటికప్పుడు మమ్మల్ని అడిగి వివరాలు తెలుసుకుంటూ ఉన్నారు. ప్రధానంగా వేరుశనగ విత్తనంలో డిమాండ్ ఎక్కువ ఉంది రాయలసీమ నుంచి. కొన్ని సమస్యలు అంటే కొరత ఏర్పడింది అనేది గత కొద్ది రోజుల నుంచి పెద్ద ఎత్తున ఆందోళన ఉంది రైతుల నుంచి అని సమాచారం వచ్చినప్పుడు తక్షణమే దీన్ని సరిదిద్దడం కోసం ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం, మేము అదనంగా ధర చెల్లించైనా సరే విత్తనాలు అందించాలని చెప్పి మొత్తం ప్లాన్ చేయడం మీ అందరికీ తెలుసు. ఇప్పుడు చూస్తే 313,000 క్వింటాళ్ళు ఈ రోజు వరకు నిన్నటి వరకు ఈ వేరుశనగ విత్తనాలని సరఫరా చేయడం జరిగింది. దీనిలో 230,000 క్వింటాళ్ళు ఒక్క అనంతపురం జిల్లాలోనే పంపిణీ చేయడం జరిగింది. ఇది చాలా పెద్ద ఎత్తున వారికి అందించడం అనేది ఇటీవల కాలంలో ఇటీవల సంవత్సరాల్లో చూసుకుంటే ఇదే హైయెస్ట్. ఒక్క అనంతపురం జిల్లాలో 347,000 క్వింటాళ్ళు అవసరం అనేది అంచనా ఉంటే 313,000 క్వింటాళ్ళు ఇప్పటికే మనం సరఫరా చేశాం. అదేవిధంగా చిత్తూరు జిల్లాలో 61,942 క్వింటాళ్ళు కావాలి అని ఒక అంచనా వేస్తే దానిలో 57,249 క్వింటాళ్ళు ఇప్పటికే నిన్నటికి సరఫరా చేయడం జరిగింది. కర్నూలు జిల్లాలో 30,000 క్వింటాళ్ళు అవసరం అని చెప్పి అంచనా వేస్తే 28,029 క్వింటాళ్ళు ఇప్పటికీ పంపిణీ చేయడం జరిగింది. కడప జిల్లాలో 32,175 క్వింటాళ్ళు ఈ వేరుశనగ విత్తనాలు కావాలని చెప్పి అంచనా ఉంటే 25,655 క్వింటాళ్ళ విత్తనాలని ఇప్పటికే సరఫరా చేయడం జరిగింది. ఇది కాకుండా నాణ్యమైన విత్తనాలని సేకరించండి, అదనంగా భారం పడినా పర్వాలేదు, రైతులు ఇబ్బంది పడకూడదని చెప్పి సీఎం గారు చెప్పడంతో ఒరిస్సా, అదేవిధంగా కర్ణాటక, గుజరాత్ మూడు రాష్ట్రాల నుంచి కూడా మనకు అవసరమైన నాణ్యమైన విత్తనాలని కొనుగోలు చేయడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. దీంతోపాటు ప్యాడీ వరి విత్తనాలను కూడా ఉత్తరాంధ్రకి అవసరమైన దానికి సరిపడా సిద్ధం చేశాం, డిస్ట్రిబ్యూషన్ కూడా జరుగుతూ ఉంది. ఒక శ్రీకాకుళం జిల్లాలో 75,900 క్వింటాళ్ళు వరి విత్తనాలు కావాలని చెప్పి అంచనా వేస్తే ఇప్పటికీ 66,630 క్వింటాళ్ళ విత్తనాలని మనం అక్కడ ఏర్పాటు చేసాం, 62,600 క్వింటాళ్ళ విత్తనాలని డిస్ట్రిబ్యూట్ చేసాం. అదేవిధంగా విజయనగరం జిల్లాలో 39,481 క్వింటాళ్ళు కావాలని అంటే అప్పుడు అంచనా వేసింది, దానికన్నా అదనంగా డిమాండ్ రావడంతో ఇప్పటికీ 51,432 క్వింటాళ్ళ విత్తనాలను అక్కడ అందుబాటులో ఉంచాం. 41,182 క్వింటాళ్ళ విత్తనాలని ఇప్పటికే రైతులకు అందించడం జరిగింది. అదేవిధంగా విశాఖపట్నంలో 30,000 క్వింటాళ్ళు అక్కడ అవసరమైన అంచనా వేస్తే 19,906 క్వింటాళ్ళ విత్తనాలు ఇప్పటికీ
అక్కడ సిద్ధంగా పెట్టడం జరిగింది. ఈ విధంగా చూసుకుంటే ఎక్కడ కూడా విత్తన కొరత లేకుండా ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుంది. ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు కూడా దీనిపైన వివరాలు అడిగి సమీక్షిస్తున్నారనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. ఈ రైతు దినోత్సవం అనేది ఒక బాధ్యతతో కూడిన కార్యక్రమంగా ప్రభుత్వం చేస్తూ ఉంది. రైతులకి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నాం, రైతులకి ఏ విధంగా మనం అండదండగా ఉండబోతున్నాం అనేది వారికి ఒక భరోసా కల్పించే విధంగా రైతుల కోసం ఒక ప్రత్యేకమైన రోజుని మనం ఒక నిర్వహించుకోవడం అనేది గమనించదగ్గ విషయంగా నేను భావిస్తూ, ప్రతి ఒక్కరూ రైతులందరూ కూడా అన్ని ప్రాంతాల్లో రైతులందరూ కూడా ఈ సభల్లో పాల్గొనాలని, ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.